అదేంటే అలా చెప్పు, మీ ఆయన నల్లగా పొట్టిగా బాను పట్టుతూ ఉంటాడు కదా. ఊరుకోండి పినిగారు, మీరు మరీను పోయినోడు ఎలాగా పోయాడు. ఇప్పుడైనా పోలీసు వాడు తీసుకొచ్చిన వాళ్ళైనా మంచోడు వస్తాడని ఒక చిన్న ఆశ. ఏమండి ప్రతిరోజు మన మేడ మీదకి ఎందుకు వెళ్తున్నారండి? ఎందుకేమిటే? డి విటమిన్ కోసం. మీకు డి విటమిన్ వాడలేండి. ఎందుకని? నిన్ననే డి విటమిన్ ఇల్లు మారిపోయిందిలేండి. వస్తే అమ్మని నీకు ఎన్నిసార్లు చెప్పానే సెల్ ఫోన్ మాట్లాడుతూ వంట చేయొద్దని. బానే ఉన్నావమ్మా, ఆ వస్తువులన్నీ తీసుకున్నావా? ఏంటండి ఏంటండి? చూడు, ఈ చారులో ఉప్పు లేదు, పులుపు లేదు, కారం లేదు, చప్పగా నీళ్ళ ఉంది. మీకు ఎన్నిసార్లు చెప్పానండి సెల్ ఫోన్ చూస్తే అన్నం తినొద్దని? మీరు కలుపుకున్నది రసం కాదు, నీళ్లు. నమస్కారం బాబయ్య. ఏంటయ్యా, ఏంటి సమస్య? బాబయ్య, మా ఆవిడకి నాకు అసలు పట్టలేదు బాబయ్య. ఎలాగైనా విడా కుప్పించండి బాబయ్య. ఏంటైనా అనేది, భార్య అంటే ఏమనుకున్నావు? దేవత, ఆది పరాశక్తి ఇలా చెప్పుకుంటూ పోతే. మీరు ఎన్నీ చెప్పండి బాబయ్య, దాంతో కాపురం చేయటం ఉన్న వాళ్ళ కాదు బాబయ్య. తుమ్మునే తగ్గిన కొడుతుంది బాబయ్య, ఎలాగైనా విడాకు ఇప్పించండి బాబయ్య. సరే విడా ఇప్పించేస్తలే. చాలా సంతోషం బాబయ్య. సరే బాబు, ఫీజు ఎంతో చెప్తే ఇచ్చేస్తాను బాబయ్య. ఇలాంటి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోను, ఫ్రీగా చేస్తానులే. బాబు, మీరు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా మీకు ఫ్రీగా చేస్తాను బాబయ్య. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? శ్మశానంలో శవాలు కాలుస్తుంటాను బాబు. సౌమాంగల్య సిద్ధ్యర్థే గురు కటాక్షార్థం. మీ ఆయన వేలు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేయండి. ఆగండి పంతులు గారు, ఈ అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేస్తే 7 జన్మలకి ఈయనే భర్త అవుతాడు కదా? అవునమ్మా. అక్కర్లేదు పంతులు గారు, ఒక్క అడుగు వేస్తాను. ఈ ఒక్క జన్మకి భర్తగా ఉంటే చాలు. మీ చొక్కా మన పనుడికి ఎందుకు ఇచ్చారండి? ఇచ్చాను, తప్పేంటే? మీ చొక్కా వాడు వేసుకున్నాడు, మీరే వాడనుకొని. ఏం చేసావే చెప్పవే, నాకు టెన్షన్ పెట్టే. వెనక నుంచి వెళ్ళి ఏం చేసావే? అప్పడాల కరుతూ ఒక్కటేశాను, వాడు తల పగిలిందండి. అమ్మయ్యా, ఇంకేదో జరిగిపోయింది అనుకున్నానే. Thank you.
మీరు బాబురు గారు మిస్సెస్ కదా? అవునండి. ఆయన చాలా మంచివాడు కదా? ఆయన మంచివాడు ఏంటండి, పెళ్లి ముందు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నాడు. ఓ సంతే కదా? అంతే అయితే సరిపెట్టుకునేదాన్ని. పెళ్లికి ముందు వంట వార్పు వచ్చని అబద్ధం చెప్పాడు. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి ఎలా అయితే హానికరమో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోవడం కూడా అంతే హానికరం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి.